రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ప్రతి గ్రామంలో ఎంతో విశ్వాసంతో ఇక బతుకుతాం, మనం బతికినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినామంటే ఆ 50,000 కోట్ల రూపాయలతో దానికి పదంతలు రైతులకు లాభాలతో ఇలా ప్రతి రైతు సోదరుడు కూడా ఇంట్లో బయట గర్వంగా బతుకుతూ పిల్లలు కూడా బతుకుతారనే ఒక భరోసా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కలిగింది. 2014 కన్నా ముందు మన వ్యవసాయం ఏది? 2014 కన్నా ముందు రైతుల పరిస్థితి ఏంది? 2014 కన్నా ముందు మన భూముల ధరలు ఏంది? 2014 కన్నా ముందు మనకు ఎన్ని పంటలు పండాయి? మన పరిస్థితి ఏముండే? ఇవాళ ఒక చిన్న పిల్లల్ని అడిగినా కూడా మా రైతు వస్తూ రైతు మాట్లాడితే కూడా 50 ఎకరాలున్నాయన్న కూడా మా ఇంట్లోకి పిల్లని ఇవ్వడానికి ఎవరు రాలేదు సార్. ఇవాళ లైన్లు కట్టినరు, గౌరవం పెరిగింది బతికినామని చెప్పి. 50 ఎకరాలు ఉన్న 100 ఎకరాలున్న దండుగా పంటలు వండిన పంటలు ఎందుకు ఆ పనికి మాలిన పంట భూములు మాకని అనుకునేది. ఇవాళ నీళ్ళు వచ్చిన తర్వాత, కరెంటు ఉచిత కరెంటు వచ్చిన తర్వాత మేము బతుకుతున్నాం. యాదాది లాంటి దేవాలయం ప్రపంచం దేశంలో ఎవరు కట్టలే, మేము కట్టినాం. కానీ ఆ దేవాలయాన్ని కట్టి రాజకీయంగా ఉపయోగించుకోవట్లేదు, మేము ప్రజలకు పనిచేసి ఉపయోగించుకోవాలని చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచన చేయాలా కేంద్రం. మా ప్రాజెక్టును జాతీయ హోదా కలిగించాలి. వారం రోజులుగా ఖచ్చితంగా ఇదే మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 200 కోట్లు రైతు బంధు వచ్చింది. చిన్న జిల్లా, మొత్తం ఉమ్మడి జిల్లా కలుపుకుంటే 800 కోట్లు. మొత్తం 70 సంవత్సరాలు కూడా రైతులకు తెలంగాణ వ్యాప్తంగా నేరుగా డైరెక్ట్గా జమ చేసింది 100 కోట్లు కూడా లేవు. కనుక దయచేసి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, తెలంగాణ ప్రజలారా, ఇలా మన ఖ్యాతి పెరిగింది, మన కెపాసిటీ పెరిగింది, మన విలువ పెరిగింది. తెలంగాణ వాళ్ళంటే దేశం ఎక్కడైనా కూడా గొప్పగా చూస్తున్నారు. కనుక అందరు ఐక్యమత్యంతో ఉండాలి. తెలంగాణని, తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి దయచేసి అని చెప్పి.